గత కొద్ది నెలలుగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంతో సమర్థవంతంగా ఈ విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధ్యతారహితంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తూ ఇంత సమర్థవంతంగా రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు అమలు జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా ఆ చర్యలు అమలు జరగటం లేదు అని ఒక అసత్య ప్రచారాలతో ప్రజలను తీవ్రమైనటువంటి భయాందోళనకు గురిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఎంత బాధ్యతారహితంతో ప్రవర్తిస్తూ ఉన్నారో ఇటువంటి సమయంలో ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇస్తూ ఆయన ముందుకు వెళ్ళవలసినటువంటి తరుణంలో ఆ పని చేయట్లే సరికదా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సమర్థవంతమైనటువంటి నివారణ కార్యక్రమాలకు కూడా అడుగడుగున అడ్డు తగులుతూ ఎంత బాధ్యత రాహిత్యమంటే ఆయన మాట్లాడే మాటల్లో ఇటీవల కాలంలోనే చూశాం నేను ప్రతి నెలా కేంద్రానికి నేను నివేదికలు పంపిస్తూ ఉన్నాను నీతి ఆయోగ్ కూడా నా నివేదికలను ప్రశంసిస్తూ ఉందని చెప్పి ఆయన ఎంత అసలు ఒక అవగాహన రాహిత్యంతో అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను చేశాను నాకు ఎంతో అనుభవం ఉంది అని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి ఈ విధంగా ఆయన మాట్లాడే మాటల్లోనూ చేసేటువంటి పనుల్లోనూ కూడా ఇంత బాధ్యత రాహిత్యం అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనిని గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి ఒక పక్క కొద్ది రోజులకు ముందే కేంద్ర కేబినెట్ సెక్రటరీ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యలు తీసుకునేటువంటి ఆ విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ దేశమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలకెల్లా కూడా అత్యంత సమర్థవంతంగా కరోనా నివారణ చర్యలను ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంటే ఈ విధంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి భయాందోళనలు రేకెత్తిస్తూ ఏ విధమైనటువంటి పైశాచిక ఆనందాన్ని ఆయన పొందుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సమర్థవంతమైనటువంటి అమలు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా చేరువుగా వెళ్తే ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలుసు ఒక పక్క కరోనా నివారణ చర్యలకు సంబంధించి సమర్థవంతంగా ఎన్ని నిధులు ఖర్చైనా కూడా వెనుకాడకుండా ఈ విధంగా ముందుకు వెళ్తూ మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ అత్యంత సమర్థవంతంగా పరిపాలన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రజల ప్రేమాభిమానాలు ఈ విధంగా చూరగొంటూ ఉంటే ఈర్ష్య ద్వేషాలకు గురైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మిగిలినటువంటి సమయాల్లో ఆయన ఆ విధంగా ప్రవర్తించినా ఆలోచించినా పోనీ ఏదైనా ప్రజలు అర్థం చేసుకుంటారేమో కానీ ఈ విధంగా ఇటువంటి రాష్ట్రం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమయంలో ఇంత బాధ్యత రాహిత్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం ప్రవర్తించడం కూడా ఏమాత్రం సమంజసం కాదని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా వారేం అమాయకులు కాదు వారందరూ కూడా మీరు చేసేటువంటి జగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేసేటువంటి పనులను ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వీటిని ఆపకపోతే ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న మీ ఆలోచన నుంచి మీరు కనుక బయటికి రాకపోతే ఇటువంటి కార్యక్రమాలను ఆపకపోతే ప్రజలు ఖచ్చితంగా
మిమ్మల్ని అసహించుకుంటమే కాదు మీకు తగిన బుద్ధి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నా. మరొక పక్క డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లు అంటారు ఆయన. మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున మీరు అధికారంలో ఉండగా దాదాపుగా 5000 డాక్టర్లకు సంబంధించి పోస్టులు వేకెన్సీ ఉంటే ఒక్క పోస్ట్నైనా మీరు ఫిలప్ చేయగలిగారని అడుగుతా ఉన్నా. ఉన్న పోస్టులను ఫిలప్ చేయటం లేదు. కొత్తగా ఒక్క డాక్టర్ను కూడా అపాయింట్ చేసినటువంటి పాపాన పోలేదు. అసలు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క పిహెచ్సీనైనా మీరు బాగు చేసినటువంటి పాపాన పోయారా చంద్రబాబు నాయుడు గారు? ఒక్క ఆసుపత్రినైనా మీరు ఆనాడు అభివృద్ధి చేసింటే ఈరోజు కరోనా వైరస్ వంటి ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఆసుపత్రులన్నీ ఉండేయా కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. మీరు ఒక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయలేదు. ఒక పిహెచ్సీని గాని ఒక సిహెచ్సీని గాని ఒక ఏరియా ఆసుపత్రిని గాని ఒక జిల్లా ఆసుపత్రిని గాని ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి మీరు అభివృద్ధి చేసిన పాపాన పోలేదు కదా. ఎన్నికల సమయంలో మాత్రం ఉత్తిత్తి జీవోలు మాత్రం అభివృద్ధి నిమిత్తం ఇచ్చామని ఒక పేపర్ల మీద జీవోలు ఇవ్వటం తప్ప ఎక్కడా కూడా ఒక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయలేదు. ఒక్క డాక్టర్ను నియమించలేదు. ఉన్న 108, 104 వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే ప్రజలకు సంబంధించి ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి కూడా దాదాపుగా 680 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీరు వెళ్లిపోతే ఆ బకాయిలు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బకాయిలు ఆసుపత్రులకు సంబంధించి ఆ బకాయిలన్నింటినీ కూడా తీర్చి మళ్లీ యథావిధిగా రోగులకు సంబంధించి ఆ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి మాట వాస్తవమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. కేవలం నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి నిధులు నిలిపివేసి కొన్ని వేల మంది ప్రజల ప్రాణాలు కోల్పోయే విధంగా చేయటం మాత్రమే కాదు, మీరు కనీసం ఆసుపత్రికి సరఫరా చేసేటువంటి మందుల విషయంలో కూడా ఆ బిల్లులకు సంబంధించి మీరు ఇవ్వకుండా ఏ విధంగా ఆసుపత్రికి సంబంధించి వచ్చినటువంటి ప్రజలకు రోగులకు మందులు సైతం దక్కకుండా చేస్తే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఆ మందుల కంపెనీలకి బకాయిలు చెల్లించిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. అటువంటి పరిపాలన కొనసాగించినటువంటి మీరు ఒకవేళ ప్రజల దురదృష్టవశాత్తు ప్రజల కర్మగాలి ఏదైనా మీరు తిరిగి ముఖ్యమంత్రి అయ్యుంటే గనక ఈరోజు ఈ రాష్ట్రం ఏ విధమైనటువంటి పరిస్థితి ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేదో ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల కాలంలో మీకు ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ది చేయమని రాష్ట్రాన్ని ఎంతగా బస్టు పట్టించారో ప్రజలందరికీ కూడా తెలుసు.